బాపట్ల జిల్లా చీరాల గడియార స్తంభం సెంటర్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సమాజ్వాదీ పార్టీ జాతీయ అధ్యక్షులు అఖిలేష్ యాదవ్ 49వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు సయ్యద్ బాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సమాజ్వాదీ పార్టీ జాతీయ అధ్యక్షులు అఖిలేష్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా గడియార స్తంభం సెంటర్లో కేక్ కట్ చేయడం జరిగింది. ఇటువంటి పుట్టినరోజులు ఆయన మరిన్ని జరుపుకోవాలని ఆశిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ షేక్ రహమత్ అలీ, ఇండియన్ ముస్లిం లీగ్ పార్టీ చీరాల అధ్యక్షులు బషీర్, అఖిలేష్ యాదవ్, యూత్ సభ్యులు షేక్ రసీద్, కరీముల్లా తదితరులు పాల్గొన్నారు. మనం వచ్చే రోజుల్లో ఇలాంటి పుట్టినరోజు అఖిలేష్ యాదవ్ గారు చాలా చేసుకోవాలని చెప్పి ఆయన ఇలాగే ప్రతి సంవత్సరం ఇదిగా ఉండాలని చెప్పి మన ముస్లిం మైనారిటీ చీరాల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా నేను కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ విధంగా శుభాకాంక్షలు అఖిలేష్ యాదవ్ గారికి శుభాకాంక్షలు తెలుసు. మరి ఈరోజు అఖిలేష్ యాదవ్ మన ఉత్తరప్రదేశ్ సీఎం మాజీ సీఎం గారు 49వ దినోత్సవం అయింది పుట్టినరోజు. ఇలాంటి పుట్టినరోజు ఎన్నో వేడుకలు చేసుకోవాలని మేము మా చీరాల ప్రాంతము ముస్లిం పేపర్ను తెలియజేస్తాం. నాయకులు మరి ముస్లిం మైనార్టీలు అఖిలేష్ యాదవ్కి జై జైలు పలుకుతా. మరి ఇలాంటి కార్యక్రమాలు మా ప్రియతమ నాయకుడు ఎన్నో చేసుకోవాలని మేము మనసుపూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా పోయిన సంవత్సరము మన గవర్నమెంట్ హాస్పిటల్లో కాయలు పండ్లు పంచాము. ఈ సంవత్సరము మన పేదవాళ్ళకి కేకులు కార్యక్రమానికి అఖిలేష్ యాదవ్ పుట్టినరోజు కేక్ కార్యక్రమానికి చేశాము. మరి అదేవిధంగా మన మైనార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి ముస్లిం లీగ్ పార్టీ మన బ్రదర్ ముస్లిం నాయకులు వాళ్ళు మాట్లాడతారు. భారతదేశంలో లౌకికవాద శక్తులన్నీ కూడా ఒకటైపోవాల్సిన సమయంలో ముఖ్యంగా మన సమాజ్వాదీ పార్టీ అలాగే కాంగ్రెస్ మరియు ముస్లిం లీగ్ మొదలైన లౌకికవాద పార్టీలన్నీ కూడా ఏకకంఠంతో ముందుకెళ్ళడం జరుగుతుంది. ఇంకా భాగంగా ఈరోజు మన సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర నాయకుడు అఖిలేష్ యాదవ్ గారి పుట్టినరోజు సందర్భంగా మన కాంగ్రెస్ నాయకులు అలాగే మేము అందరం కూడా ఈ కార్యక్రమం రావడానికి ఎంతో ఆనందంగా ఉన్నాము. అదేవిధంగా ఇదే స్ఫూర్తితోటి మన పార్టీలన్నీ కూడా కలిసి రాబోయే ప్రపంచనం చేపట్టాలని చెప్పి అందరూ కూడా కోరుకుంటున్నాము. ఒక్కసారి అఖిలేష్ యాదవ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.